హాయ్ అండి నేను మీ భవ్యని వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్ ఈరోజు వీడియో వచ్చేసి బియ్యం పిండితో రొట్టెలు మనకి ఈ బియ్యం పిండితో రొట్టెలు చాలా స్మూత్గా సాఫ్ట్గా రావాలి అంటే నేను చెప్పే కొన్ని కొన్ని కొలతలు పాటించండి మనకి బియ్యం పిండి రొట్టెలు చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ గ్లాస్ నేను రెండు గ్లాసుల వరకు బియ్యం పిండి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కొద్దిగంత ఉప్పు అలాగే నీళ్ళని మరిగించుకున్నానండి రెండు గ్లాసులకి ఇలా రెండు గ్లాసుల వరకు మరిగించుకున్న వాటర్ని బియ్యం పిండిలోకి యాడ్ చేసేసుకుందాము ఈ విధంగా మొత్తం కలిసి విధంగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు నానబెట్టేసుకోవాలండి ఇలా నానబెట్టుకోవడం వలన మనకి బియ్యపు రొట్టెలు అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి ఒక ఐదు నిమిషాల వరకు నానపెట్టుకున్న తర్వాత మూత తీసేసుకొని ఇలా కొద్దిగా గోరువెచ్చటి వాటర్ తోటి విధంగా చల్లుకుంటూ ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి సో విధంగా మనకి కొద్దిగా గట్టిగా అనిపించినప్పుడు కొద్దిగా గోరుపెచ్చటిని వాటర్ తోటి ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు కవర్ కానీ లేదా ఆయిల్ కవర్లా ఏదైనా కవర్ తోటి విధంగా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకొని మనకి బియ్య ప్రొట్టల్ని ఇలా పిండిని కవర్లోకి యాడ్ చేసేసుకొని కొద్దిగా అంత ఆయిల్ని అప్లై చేస్తూ మనం బియ్యం పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా చపాతీలాగా వీళ్ళతోటి విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఇలా పెనం మీద వేసేసుకుందాం అలాగే ఇలా హై ఫ్లేమ్లో చేసేసుకుంటున్నాం కదా మనకి లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే చాలా గట్టిగా వస్తాయి హై ఫ్లేమ్లో ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి సో అంతే అండి ఇలా అన్నిటినీ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి చాలా సాఫ్ట్గా ఉండే బియ్యపు రొట్టెలు చాలా బాగుంటాయి ఇలా టిఫిన్స్లో కానీ ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా చేసేసుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్